చంద్రబాబు అక్రమ అరెస్టుపై జోక్యం చేసుకోవాలని కోరుతూ టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు పలువురు టీడీపీ నేతలు దేశ రాష్ట్రపతికి ఉత్తరాలు ఈమెయిల్స్ పంపారు. నెల్లూరు నగరం 47వ డివిజన్ గుప్తాపార్కు సెంటర్లో ఆయన టీడీపీ నేతలతో కలిసి వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తప్పుడు ఆరోపణలతో కుట్రపన్ని చంద్రబాబును సీఎం జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపించారని తన ఉత్తరంలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. చంద్రబాబుకు తగిన రక్షణ కల్పించాలని కోరారు. తమ నాయకుడి అక్రమ అరెస్టులో రాష్ట్రపతి జోక్యం చేసుకుని వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ కార్పొరేటర్ సుజాతారావు, డాక్టర్ గణేష్ కుమార్, పద్మాబాయి, పవిత్ర, సిద్ధకళాచారి, సరోజనమ్మ, కల్వకుంట సుధ, వీరమల్లు చంద్ర స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి భద్రత కల్పించాలని మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గారికి లెటర్ రాయడం, అలాగే ఈమెయిల్ ద్వారా, అలాగే ఉత్తరాల ద్వారా ఆయన పరిస్థితి నిన్న చూస్తే చాలా బాధాకరం. ఎందువల్లంటే ఆయనకి ప్రాణహాని కూడా కలిగే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఆయన ఉండే దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలా, అలాగే ఆయనకు భద్రత కల్పించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని మేము రాష్ట్రపతిని వేడుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలు పరిపాలన నిర్వహించి అనేక మంది ఆయనకు తోడుగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు జైల్లో ఉండడం చాలా బాధాకరం. దానికి వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.